సో బట్టతెల అనేది ఏంటంటే మనకి చాలా యూనివర్సల్ ప్రాబ్లం అనమాట. జనరల్గా అబ్బాయిల్లో మనకి 30 ఇయర్స్ దాటిన తర్వాత ఒక 30 మిలియన్ పీపుల్, 50 ఇయర్స్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్గా 50 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ మనకి దీంతో. సో ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం, అంటే జీన్స్ పరంగా అది మదర్ సైడ్ అయినా అవ్వచ్చు, ఫాదర్ సైడ్ అయినా అవ్వచ్చు అనమాట. సో బోత్ మెటర్నల్ అండ్ పటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సమ్టైమ్స్ ఏంటంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అది ఎవరి వల్ల అయినా సరే ఆ జీన్స్ మనకి ముందు తరాల్లో అనుకుంటాం కదా, అలాగా ఆ తరాల్లో ముందు తరాల వాళ్ళకు ఎవరికన్నా ఉన్నా కూడా ఈవెన్ దో ఫాదర్ ఎఫెక్ట్ అవ్వకపోయినా కూడా సన్కి రావచ్చు, లేదంటే గ్రాండ్ సన్కి రావచ్చు. సో స్కిప్పింగ్ ఆఫ్ జనరేషన్స్ అంటాం. అలా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తరతరాలుగా ఏంటంటే ఈ కంప్లీట్గా పైన ఉన్న హెయిర్ రూట్స్ అనేవి డెడ్ అయిపోవడం, దానివల్ల ఏంటంటే కంప్లీట్గా బట్టతలు రావడం అనేది జరుగుతుంది. ప్రధానంగా దీన్ని మనం ఆండ్రోజెనెటిక్ అల్పేషియా అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్స్ అనమాట. ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాను మనకి డైహైడ్రో టెస్టోస్టెరాను. అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆండ్రోస్టెరినో డయాను, డైహైడ్రో ఆండ్రోస్టెరినో డయాను అంటాము. అలాగా జెనెటిక్ జీన్స్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఈ రెండింటి యొక్క ఇంట్రాక్షన్ వల్ల మనకి విత్ ద టైం ప్రోగ్రెషన్ ఈ బాల్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రధానంగా మేల్ హార్మోన్స్లో ఏంటంటే మనకి డిహెచ్టీ అనేది మెయిన్ కల్ప్రిట్ అనమాట. డిహెచ్టీ అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్, ఇది ఏంటంటే టెస్టోస్టెరాన్ యొక్క బై ప్రోడక్ట్. ఇది 5-ఆల్ఫా-రిడక్టేజ్ టైప్2 అనే ఎంజైమ్ వల్ల ఈ టెస్టోస్టెరాన్ నుంచి మనకి డైహైడ్రో టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది పర్టికులర్గా ఏంటంటే మనకు ఆ హెయిర్ రూట్స్ దగ్గర ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ సెల్స్లోకి ఎంటర్ అయ్యి దానిలో ఉండేటువంటి మనకి సిఏఎంపీ, ఎన్ఎల్ఎట్ సైక్లేజ్ అని కొన్ని పై ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రూట్ని డ్యామేజ్ చేస్తాయి అనమాట హెయిర్ సెల్స్ని. అంటే దాన్ని మనం డెర్మల్ ప్యాపిల్లా అంటాం. దాన్ని రూట్స్ని వాటిని గ్రాడ్యువల్గా థిన్నింగ్ చేస్తాయి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మినియేచరైజేషన్ అంటాం దాన్ని. అంటే ఇనీషియల్గా మనకి ఏంటంటే ఉండే డెన్సిటీ ఆఫ్ హెయిర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్లు అప్రాక్సిమేట్గా మనకి 80 to 100 ఉండొచ్చు గ్రాఫ్ట్స్ అనేవి. బట్ గ్రాడ్యువల్గా ఈ మినియేచరైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఒక గ్రాఫ్ట్లో ఉండేటువంటి 3 హెయిర్ 4 హెయిర్స్ ఏంటంటే 2 హెయిర్స్ నుంచి 1 హెయిర్కి వచ్చి ఫైనల్గా డెత్ వస్తుంది. బాగున్న హెయిర్ని మనకి బ్యాక్ సైడ్ ఉండి పర్మనెంట్ హెయిర్ని మనం టెర్మినల్ హెయిర్ అంటాం అనమాట. పార్షియల్గా డ్యామేజ్ అయిన దాన్ని ఇంటర్మీడియట్ క్వాలిటీ అంటాం, బాగా డ్యామేజ్ అయిపోయిన దాన్ని వెల్లస్ అంటాం. అంటే విచ్ ఈజ్ రెడీ టు షెడ్ అనమాట, ఇంకది పడిపోతే మనకి తిరిగి రాదు. సో ఈ స్టెప్ బై స్టెప్ డ్యామేజ్ని మనం ప్రాసెస్ ఆఫ్ మినియేచరైజేషన్ అంటాం. దీని మెయిన్ కల్ప్రిట్ ఈడిహెచ్డి అనమాట. సో మనం ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎర్లీ స్టేజెస్లో వస్తే ఏంటంటే ఈ డిహెచ్డీని కంట్రోల్ చేయడానికి, దాన్ని టెంపరీగా మన స్కాల్ప్లు బ్లాక్ చేయడానికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే ఉన్న హెయిర్ని మనం స్ట్రెంగ్తెన్ చేయడానికి, వాస్కులారిటీ పెంచడానికి, గ్రోత్ ఫ్యాక్టర్ సప్లిమెంటేషన్కి కూడా మన లోకల్గా టాపికల్ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. FUT అంటే దీన్ని మనం ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇంకా మనకి క్లియర్గా లే టర్మ్స్లో చెప్పాలి అంటే స్ట్రిప్ మెథడ్ అంటాం. అంటే బేసిక్గా మనకి ఈ టెక్నిక్లో ఏంటంటే తల వెనక భాగంలో మనం డోనార్ ఏరియా అంటాం. అంటే ఒక పర్టికులర్ జోన్ ఉంటుంది, పర్మనెంట్ జోన్, అది సపోజ్ టు స్టే టిల్ అవర్ లైఫ్ అనమాట. అందువల్ల ఆ పర్టికులర్ జోన్లో నుంచి మనం ఒక థిన్ ఎలిప్టికల్ స్ట్రిప్ లాంటి స్కిన్ ఒకటి మనం రిమూవ్ చేసుకుంటాం. ఎక్కడైతే మనకి పర్మనెంట్ హెయిర్ ఉందో, డోనార్ ఏరియా క్వాలిటీ హెయిర్, ఈ డోనార్ ఏరియా పర్మనెంట్ జోన్లో నుంచి ఆ స్ట్రిప్ని మనం ఎక్సర్సైజ్ చేసి తిరిగి మళ్ళీ ఆ ఏరియాని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక స్కార్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ స్కార్ అనేది మనకి లైఫ్ టైం ఉంటుంది, కాకపోతే స్కార్లో కూడా మనం హెయిర్ వచ్చేలాగా ట్రైకోఫాటిక్ క్లోజర్ అని చేస్తాము. సో స్కార్ అనేది కంప్లీట్ నేకెడ్గా ఉండదు మనకి. బేసిక్గా ఈ దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ప్రొసీజర్ అనేది చాలా తొందరగా అయిపోతుంది, షార్ట్ ప్రొసీజర్ అనమాట. ఓపెన్ టెక్నిక్ కాబట్టి ఏంటంటే మనకి గ్రాఫ్ట్స్ వేస్టేజ్ అనేది ఉండదు. అలాగే ఇదేంటంటే ఒక టీమ్ వర్క్ కాబట్టి ఏంటంటే కాస్ట్ కూడా రిలేటివ్గా మనకు తగ్గుతుంది. అదేవిధంగా FUE అంటే ఏంటంటే మనకి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. అంటే మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రాఫ్ట్ని మనం సపరేట్ చేసి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తిరిగి మళ్ళీ ఇక్కడ బాల్డ్ ఏరియాలో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దీనిలో మనకి కటింగ్ కానీ సూచరింగ్ కానీ ఉండవు. పర్టికులర్గా ఒక్కొక్క గ్రాఫ్ట్ మన హెయిర్ అంతా బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాలో ట్రిమ్ చేసుకుని ర్యాండమ్గా పిక్ చేసుకుంటాం అనమాట, ఇండివిజువల్గా విడివిడిగా, ఎందుకంటే అడ్జసెంట్ గ్రాఫ్ట్స్ అనేవి పిక్ చేయకూడదు. సో దీనిలో కూడా ఎక్స్ట్రాక్షన్ తర్వాత ఏంటంటే మనకి పిన్ హెడ్ స్కారింగ్ ఉంటుంది, కాకపోతే మనకేం క్లియర్ కట్గా ఒక లైన్లాగా అనేది ఉండదు. దీనిలో అడ్వాంటేజ్ అది, అంటే మనం హెయిర్ని చాలా షార్ట్ హెయిర్ స్టైల్ లైఫ్ హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. గుండు మెయింటైన్ చేసుకోకపోయినా కూడా షార్ట్ హెయిర్ స్టైల్ బస్ కట్ కానీ అలా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు FUE అనేది వాళ్ళు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. సూచరింగ్ ఉండదు, కుట్లు ఉండవు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ పీరియడ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది మనకి. జనరల్గా మనకి బోత్ టెక్నిక్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్ అనమాట. దీనిలో కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు ప్రాక్టికల్గా, ప్రొవైడెడ్ మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ క్వాలిఫైడ్ డాక్టర్ చేసినప్పుడు. కాకపోతే పర్టికులర్గా ఏంటంటే ఈ FUT FUE అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే ఎక్కువ మంది FUE ఆప్ట్ చేస్తున్నారు.
అదే కావాలి, అదే లేటెస్ట్ టెక్నిక్ అని. సో లేటెస్ట్ అనేది ఏం లేదండి, రెండు కూడా ముందు నుంచి ఉన్న టెక్నిక్సే. కాకపోతే ఏంటంటే కొంచెం కొంతమంది పీపుల్ ఏంటంటే అది తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఇన్వేజివ్ ప్రొసీజర్ కాదు కదా, మినిమల్ ఇన్వేజివ్ కదా అని చెప్పి ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ఎఫ్యూని ప్రమోట్ చేస్తూ వచ్చారు. బట్ బోత్ ద టెక్నిక్స్ ఆర్ ఎక్సలెంట్. కాకపోతే ఇందులో ఏంటంటే ఎఫ్యూటీలో పర్టికులర్గా కొన్ని కేసెస్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి, ఎఫ్యూఈలో కొంతమందికి అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఎఫ్యూటీ కేస్ అంటే ఏంటంటే బేసిక్గా మనకి బాల్నెస్ అడ్వాన్స్డ్ గ్రేడ్స్ ఉన్నప్పుడు, మనకి బాల్నెస్ ఏంటంటే గ్రేడ్ 2 టు గ్రేడ్ 7 ఉంటుంది, బ్యాక్ సైడ్ దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ చాలా ఎక్కువ పోతాయి, ఈవెన్ మనకి 20-30,000 గ్రాఫ్ట్స్ కూడా లాస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఫిల్ చేయాలి ఏరియా అని అంటే వీ నీడ్ బల్క్ ఆఫ్ గ్రాఫ్ట్స్. సో బల్క్ ఆఫ్ గ్రాఫ్ట్స్ మనం తీయాలి అంటే డోనార్ ఏరియా ఎంత తక్కువ ఉన్నా కూడా మ్యాక్సిమం గ్రాఫ్ట్స్ అనేవి ఏంటంటే మనం ఎఫ్యూటీ టెక్నిక్ ద్వారా తీయచ్చు. ఇందులో మేజర్ అడ్వాంటేజ్ అది. ప్లస్ ఏంటంటే ఇది ఒక ఓపెన్ టెక్నిక్ కాబట్టి ఏంటంటే వేస్టేజ్ అసలు ఉండదు, జీరో వేస్టేజ్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలి, తక్కువ టైంలో మనం ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎఫ్యూటీకి వెళ్ళొచ్చు. అలాగే ఏంటంటే కాస్ట్ కూడా ఇందులో తగ్గుతుంది. సో ఎఫోర్డబిలిటీ ఆల్సో ప్లే ఏ లిటిల్ బిట్ మేజర్ రోల్ అన్నమాట. థర్డ్ వన్ ఏంటంటే మనకి మళ్ళీ ఎఫ్యూటీ అనేది ఏంటంటే 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో స్కార్ ఉన్నా కూడా మనం 2 టైమ్స్ చేసినా కూడా ఏంటంటే అగైన్ మళ్ళీ సింగిల్ స్కారే ఉంటుంది. మనకి ఎఫ్యూటీలో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న బేసిక్ హెయిర్ స్టైల్ని కానీ దేన్ని కూడా మార్చక్కర్లేదు, అంటే హెయిర్ ట్రిమ్ చేయటం కానీ గుండు చేయటం కానీ చెయ్యక్కర్లేదు, ఉన్న హెయిర్ స్టైల్లోనే మనం చేసేసుకోవచ్చు. బ్యాక్ కూడా మనం ట్రిమ్ చేయక్కర్లేదు, ఫ్రంట్ కూడా ట్రిమ్ చేయక్కర్లా, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ స్టైల్ మేనేజ్ చేసుకుంటా కూడా ఎంటైర్ ఏరియా మనం ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. అదే ఎఫ్యూఈ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంత లాంగ్ హెయిర్ వెళ్ళదు కాబట్టి ఇండివిజువల్ మోటరైజ్డ్ పంచెస్ ద్వారా తీసుకుంటాం కాబట్టి హెయిర్ అంతా కూడా మనం బ్యాక్ సైడ్ ట్రిమ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఫ్రంట్ కూడా చేయాల్సి వస్తుంది ఒకసారి. ఆ ట్రిమ్ చేసి మన ఎంటైర్ ఏరియాలో డిఫ్యూజ్గా మన ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ర్యాండమ్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఎక్కువ కావాలంటే మనకి డోనార్ ఏరియా బాగా ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉండాలి మనకి. సో అలాగే ఏంటంటే టైం టేకింగ్ అనేది లిటిల్ బిట్ మనకు మోర్ ఉంటుంది, దానికంటే కూడా మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఏంటంటే అది కూడా మనం ఫాస్ట్గానే చేయగలుగుతున్నాం, ఎక్స్పర్టైజ్ పెరిగింది కాబట్టి అట్లా. కాకపోతే దీనిలో హెయిర్ ట్రిమ్మింగ్ అనేది ఉంటుంది, ఇండివిజువల్ గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎంత మనం అద్భుతంగా చేసినా కూడా ఏంటంటే ఎఫ్యూఈ టెక్నిక్లో 1-3% అనేది ఏంటంటే మన వేస్టేజ్ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక బ్లైండ్ టెక్నిక్ అన్నమాట, దీనికి ఇంకా మోర్ ఎక్స్పర్టైజ్ మోర్ ఎక్స్పీరియన్స్ నీడెడ్. చేసే డాక్టర్కి డెఫినెట్గా ఏంటంటే హై ఎండ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండి తీరాలి, మనకు అప్పుడే పేషెంట్కి అవుట్పుట్ బాగుంటుంది అట్లా. సో మనకేంటంటే సమ్టైమ్స్ స్కాల్ప్ లాక్సిటీ అంటాం, అంటే లూజ్ అనమాట, చర్మం సాగే గుణం ఉంటుంది మనకి. ఆ చర్మం సాగే గుణం అనేది బాగా తక్కువగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఎఫ్యూఈనే చేయాలి. ఎఫ్యూటీ చేయాల్సిన అని పేషెంట్ అడిగినా కూడా చేయడానికి మనకు అవకాశం ఉండదు. సో ఎఫ్యూటీ ఒక ఫస్ట్ టైం మనం చేసిన, సెకండ్ టైం మనం ఎఫ్యూఈకి వెళ్ళొచ్చు. అలాగే ఎఫ్యూఈ మనం ఫస్ట్ టైం చేసిన, సెకండ్ టైం ఎఫ్యూటీకి వెళ్ళొచ్చు. ఆ రెండు కదులుతాయి. ఒక్కోసారి ఏంటంటే రెండు కంబైన్ చేస్తాం. ఒకసారి ఒక పేషెంట్ మనకు 5,000 గ్రాఫ్ట్లు ఒక సింగిల్ డేలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే మనం బోత్ ఎఫ్యూటీ అండ్ ఎఫ్యూఈ టెక్నిక్స్ కంబైన్ చేసి ఒకే రోజు కూడా ఇంప్లాంట్ చేయగలుగుతాం అన్నమాట, బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ మోర్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ అన్నమాట. మనకి ఎఫ్యూటీ టెక్నిక్ చేసినప్పుడు ఏంటంటే హెయిర్ ట్రిమ్మింగ్ అనేది అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా మనకి ఉన్న హెయిర్ స్టైల్లోనే మనం చేసేసుకుంటాం అనమాట. బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ దగ్గర అవసరం ఉండదు, ఇంప్లాంటేషన్ దగ్గర కూడా అవసరం ఉండదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎఫ్యూఈ చేసినప్పుడు ఏంటంటే ఇంత లెంగ్త్ హెయిర్ మనకి ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళదు. సో అందుకని ఏంటంటే హెయిర్ అంతా కూడా మనం ట్రిమ్ చేసుకుంటాం ఒక 1-2 mm లెంగ్త్లో. ఆ ట్రిమ్ చేసి వాటిని మనం ఇండివిజువల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మనం ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎఫ్యూఈలో మళ్ళీ మనకి కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉంటాయి కంపేర్ టు ఎఫ్యూటీ. ఎలా అంటే ఎఫ్యూఈలో ఇండివిజువల్ గ్రాఫ్టింగ్ తీస్తాం కాబట్టి పర్టికులర్గా మనకి డోనార్ ఏరియా కొద్ది కాంప్రమైజ్ అయినప్పుడు, బాల్నెస్ అడ్వాన్స్డ్ గ్రేడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే సమ్టైమ్స్ మనం బాడీ హెయిర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బియర్డ్ హెయిర్ కానీ చెస్ట్ వాల్ హెయిర్ కూడా మనం తీసి మనం తలలో పెడతాం జరుగుతుంది అనమాట. సో పర్టికులర్గా ఆ కండిషన్స్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మనం ఎఫ్యూఈ చేయటం జరుగుతుంది, మనం ఎఫ్యూటీ స్కిన్ బాడీ మీద చేయమన్నమాట. రేడియన్స్లో బోత్ ద టెక్నిక్స్ ఎఫ్యూటీ అండ్ ఎఫ్యూఈ కూడా రెండు ఎక్సలెంట్గా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గడిచిన 10-12 సంవత్సరాల నుంచి కూడా మనం నిరంతరాయంగా ఈ టెక్నిక్స్ చేస్తున్నాం అన్నమాట, చాలా మంచి రిజల్ట్ తోటి. సో ఈ రెండు టెక్నిక్స్ ఇండివిజువల్గా కూడా చేస్తున్నాము, ప్లస్ కంబైన్డ్గా కూడా చేస్తున్నాం మనం, ఎందుకంటే 2 yield హై అవుట్పుట్ అనమాట. అలాగే ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ గ్రేడ్స్ ఆఫ్ బాల్నెస్ ఉన్నప్పుడు, గ్రేడ్ 5, గ్రేడ్ 6 ఉన్నప్పుడు కూడా ఒకేసారి కవర్ చేయడానికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మనకి, మళ్ళీ మళ్ళీ రాలేము, సెకండ్ టైం తీసుకోలేము, ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ 1-2 డేస్లో మనం అంటే ఒక సింగిల్ సెషన్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుని ఇంక్లూడింగ్ బాడీ హెయిర్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తలలో మనం పెట్టడం జరుగుతుంది. బట్ దే ఆర్ ఎట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట, విత్ ది బెస్ట్ క్వాలిటీ వీఆర్ గివింగ్.